Nana? Hi. Hi, Dali. Hello, welcome back to my channel. Iroj nenu chaal rojul tarvata video upload chestunanu. ఎందుకు ఈరోజు తీసిన వీడియో కాదనమాట. యాక్చువల్లీ నేను గ్యాలరీలో చూస్తూ ఉంటే ఫొటోస్ వీడియోస్ అవి చూస్తుంటే పాపకి అంటే ఫస్ట్ గుండు చేస్తాం కదా 11th మంత్లో, అప్పుడు తీసిన పిక్చర్స్ అవన్నీ చూస్తుంటే అనిపించింది. అప్పుడైతే వ్లాగ్ లాగా ఏం చేయలేదు, కానీ అప్పుడప్పుడు అంటే స్టేటస్ పెట్టడానికి, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడానికి ఇట్లాగా చిన్న చిన్న క్లిప్స్ అనేవి తీసుంటే వై నాట్ ఒకసారి దాన్ని ఒక వీడియోలాగా చేసి అప్లోడ్ చేద్దాము, ఒక మెమరీలాగా ఉంటుంది అనిపించింది. సో అందుకని ఈ పిక్చర్స్ ఇంకా వీడియో క్లిప్స్ అన్నమాట. నేను లిటరలీ చెప్తున్నా, ఆ పాపకి 11th మంత్లో గుండు చేయించాలి అనుకున్నప్పుడు ఒక 1 మంత్ ముందు నుంచి నేను వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని అనమాట. అంటే ఎట్లాగా చేయించుకుంటారు, ఏడుస్తారా లేదా అని. కానీ నేను చూసిన వాటిల్లో అన్నిట్లో పాపలు బాబులు అంతా చిన్నపిల్లలు ఏడుస్తూనే ఉన్నారు. అంటే ఓదార్చే వాళ్ళు లైక్ చాక్లెట్స్ ఇచ్చేవాళ్ళు, ఫోన్ చూపించేవాళ్ళు, ఆడిచ్చేవాళ్ళు, ఎంత ఉన్నా కూడా గట్టిగా పట్టుకొని గుండు చేయిస్తూ ఉన్నారనమాట. పాప పిలకలు ఫోటో చూసారు కదా, ఆ చిన్న చిన్న పిలకలు వేయించుకోవడానికి ఆమె గంట సేపు వేయించుకుంటుంది అనమాట. అసలు ఒక అంటే కోమ్ చేయించుకోదు, అన్నిటికి రచ్చ చేసేస్తుంది. అలాంటిది ఎట్లా చేయించుకుంటుందో అనుకున్నాను, కానీ కోకోమెలన్ సేవ్ చేసిందనమాట, యూట్యూబే సేవ్ చేసింది. సో ఆ వీడియోస్ చూసుకుంటూ హ్యాపీగా చూసుకుంటూ ఉంది. అస్సలంటే అస్సలు ఏడవలేదు, నేనైతే షాక్ అయిపోయాను అనమాట. సో హ్యాపీ ఇంకా షాక్ రెండు అయిపోయిన తర్వాత, గుండు అయిపోయిన తర్వాత ఏడుపు స్టార్ట్ చేసింది ఆకలికి. అప్పుడు ఓకే, గుండులో మాత్రము గుండు చేసేంతసేపు అస్సలంటే అస్సలు ఏడవలేదు. అలా చిట్టి లూలు తల్లికి గుండు సెరమనీ అయిపోయింది, గుండు చేసేసుకుంది గుండు బాసు. లాస్ట్లో పిక్చర్ కూడా యాడ్ చేస్తాను, చాలా చాలా క్యూట్ క్యూట్గా ఉంది. సో పిక్చర్స్ అన్నీ ఒకసారి వాచ్ చేసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.